పశు సంవర్ధక మత్స్య శాఖ మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారిని మాట్లాడుకోవడం కోసం. గౌరవనీయులు సభ అధ్యక్షులు, ఫిషరీస్ కమిషనర్ లక్ష్మీరామ్ నాయక్ గారికి, గౌరవ మిత్రులు, సోదరులు, విద్యాశాఖ మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి, సోదరులు పార్లమెంట్ సభ్యులు లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా ఇంకో సోదరులు శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్ గారికి, అదేవిధంగా తమ్ముడు మరి చైర్మన్ బాలరాజు యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు అన్న ప్రభాకర్ రెడ్డి గారికి, మదర్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, అన్న స్వామి గారికి, అదేవిధంగా గంగపుత్రుల మరి కుల పెద్ద అయినటువంటి అన్న మల్లైన గారికి, అదేవిధంగా టీఎస్ఎల్డిఏ చైర్మన్ పిచ్చిరెడ్డి గారు, మంజువాణి గారు, మా అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రామచంద్ర గారు, సర్పంచ్ గారు, స్థానిక సర్పంచ్ రాధా గారికి, ఎంపీపీ స్వామి చెప్పింది ఇప్పుడే, ZPTC స్వరూపరాణి గారు, MPTC సైదులు గారు, DVHO శ్రీనివాస్ గారు, DFO పెంటయ్య గారికి, వెంకటయ్య గారు, DD లక్ష్మీనారాయణ గారికి, RDO జగన్నాథరావు గారు, గ్రామ పెద్దలకు, అదేవిధంగా కుర్మయాదవుల బాంధవులకు, అదేవిధంగా మత్స్యకారులకు అందరికీ, వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం, ఎందుకంటే ఒక రాష్ట్రం ఎట్లుండాలనో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఒక కల్పన ఉంది. స్వరాష్ట్రం సాధిస్తే ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలనేటువంటి కల్పన వారికి ఉద్యమ నేపథ్యంలోనే ఉంది. మీకు వారు ఉద్యమ కాలంలో అనేక సందర్భాలలో వాళ్ళ స్పీచ్ వారి స్పీచ్లు మీరు చూశారు, కానీ చాలా మందికి అనుమానం ఉంటే ఇవన్నీ జరుగుతాయా ఎట్లా జరుగుతాయా అనేటువంటి, అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందా అని అనుమానం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కుల వృత్తులని మనం ప్రోత్సహించాలి, దానికి పురన్ వైభవం రావాలని వారి కల్పన. మరి ఆ ఉద్యమ నేపథ్యంలో సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మీకందరికీ తెలుసు 8 సంవత్సరాలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి, ఏమి జరిగింది అని ఒకసారి ఆలోచన చేస్తే మరి 65 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 8 ఏళ్లలో ఏం జరిగిందో మీరే సాక్ష్యం, వేరే వాళ్ళు ఎవరు సాక్ష్యం అక్కర్లేదు, మీ గ్రామాలలో మీరే సాక్ష్యం. ఈ 2014 ముందు ఏ రోజన్నా 24 గంటల కరెంట్ వచ్చిందా ఒక్కసారి చేయెత్తి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడన్నా మనం చూసినామా? అంటే మనిషి మానవ జీవితంలో మొదలు కావాల్సిన ఈ 2 ఒకటేమో కరెంటు, 2 నీళ్లు. మరి ఇది సాధించడమే కాకుండా సాగునీరు కూడా, అంటే పల్లెలు ఇంత పచ్చబడి ఉన్నాయి ఇక్కడికి అని చూస్తుంటే మరి ఇంత సంతోషం అనిపిస్తుంది. రెండోది, కొంతమంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూర్ఖులు అక్కడొక్కడు ఇక్కడొక్కడు మోపై చెప్తా ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, మీరు ఈ గ్రామంకి మత్స్యకారులు ఉన్నారు, ఈ పెద్ద చెరువుకు చేపలేనికే ఇప్పుడే వచ్చినామా మేము?
చాపలు ఈ సంవత్సరం వేస్తున్నారా అంత ముందు వేసిరా మీరు చెప్పండి మేము వచ్చినా రాకున్నా చాపలు వేసిరా లేదా కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు వాడు ఏం చెప్తాడంటే ఇప్పుడు చాపలు వస్తాయి గొర్రెలు వస్తాయి అని మాట్లాడుతుంటారు కొంతమంది మూర్ఖులు వాళ్ళకి తెలుసుంది ఏంటంటే ఇప్పుడే జగదీష్ అన్న చెప్పినట్టు ఈ ఫ్లోరోసిస్ బాధ ఎన్నెన్నదో మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది మరి ఎప్పుడు ఎవరు పరిపాలన చేశారు ఎవరు జిల్లాల మంత్రిగా ఉన్నారు ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది మరి ఆ రోజు సోయి లేదా ఈ ఫ్లోరోసిస్ బాడిన పడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశం చేసుకొని అంగవైకల్యం పొంది వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో మరి ఇప్పుడు కొత్తగా చూసినరా మరి ఇదే కేసీఆర్ గారు ఎట్లా చేయగలిగారు మీరు ఎట్లా చేయలేరు నేను ఇక్కడికి వచ్చి ఒక్కొక్కడు మాట్లాడనొనికి ఒకటి అడుగుతున్నా 24 గంటల కరెంట్ కేసీఆర్ ఎట్లా చేయగలిగాడు మరి గతంలో ఉన్నటువంటి మీరు ఎందుకు చేయలేకపోయారు గ్రామస్తులు వద్దన్నారా 24 గంటల కరెంట్ మనకి ఇస్తా అంటే వద్దన్నామా అన్నారా ఎవరన్నా వద్దని నీళ్ళు వద్దని ఎవరన్నా అడిగినరా రైతు బంధు మరి రైతు బీమా రైతు బంధు ఎకరానికి మరి రెండు పంటలకు కలిపి 10,000 ఇస్తా అంటే వద్దన్నామా మనం వాళ్ళ తెలివంతా ముఖాలల్లో ఉంటుంది వాళ్ళ ఆలోచన అంత ఏందంటే నేను బాగుండాలి నా బంధువులు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి కేసీఆర్ గారు ఏమంటారు నా ప్రజలు బాగుండాలి వాళ్ళే నా బంధువులు ఏది చేసినా వాళ్ళకే చేయాలని కేసీఆర్ గారు అంటే మన ఊర్లల్లో ఎట్లా ఉందంటే 365 రోజులు కనిపించనోడు అంటే 2 రోజులకు మా ఊరు గ్రామంలో ఎవరో చనిపోయారని చెప్తే 50,000 ఇచ్చిపోయిండు హాస్పిటల్కి వస్తే 100,000 ఇచ్చిండు పెళ్లి ఖర్చులకు అడిగితే 100,000 ఇచ్చిండు మరి ఇక్కడ రోజు పెట్టడం ఎక్కడ ఎక్కడ పోవాలి రోజు మన గురించి పట్టించుకున్నట్టు ఎక్కడ పోవాలి ఇక మన ఊర్లల్లో గ్రామాలల్లో మాట్లాడుకుంటారు అమ్మలక్కలు అన్నదమ్ముండు నేనేమంటా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొన్న ఇక్కడ కేంద్ర హోంమంత్రి గారు వచ్చారు మీరు కూడా టీవీల పేపర్లో చూసిండ్రు ఆయన ఏం మాట్లాడిండు ఓనైవా ఏనైవా ఇది చేయలే అది చేయలే అని మాట్లాడి నేను సరేరా నాయన మేము ఇది చేసినామో అది చేసినామో నువ్వేం చేసినామని చెప్పిపోయినావా అని అడుగుతున్నా నీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క పనన్నా చేసినావు ఈ గ్రామంలో మేము ఇది చేసిపోయినామని ఏమని చెప్పిండా ఏమని చెప్పిండా ఒక్కది కూడా చెప్పరే ఓన్లీ రావాలి తిట్టాలి పోవాలి టైం పాస్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటే మన గ్రామాలంటే ప్రతి ఒక్కరికి టైం పాస్ అయింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై కులవృత్తుల మీద ఆధారపడేటువంటి జీవితాలు వారిని పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పం నేను అడుగుతా కొల్ల కుర్మలు మన గొర్రెలు కావాలని సీఎంని అడిగారు రా ఎవరన్నా ఎవరన్నా అడిగారా కేసీఆర్ గారిని కొల్ల కుర్మలు గొర్రెలు కావాలని మరి ఆయన్నే చేసే కదా మత్స్యకారులు ఎవరన్నా అడిగారా ఫ్రీగా చేపలియాలని ఎవరన్నా అడిగినామా మనం మరి చేస్తుండా ఏ మనసు ఉండాలి చేయాలనే గొప్ప సంకల్పం ఉండాలి నా గ్రామాలు బాగుపడాలి నా ప్రజలు సంతోషంగా ఉండాలి నా రాష్ట్రం బాగుండాలి అనేటువంటి నాయకత్వానికి మరి ఒక పెద్ద మనసు ఉండాలి మరి అంత పెద్ద మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన దేవుళ్ళ గురించి మాట్లాడుతూ నేను అడుగుతా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఎవరు కట్టిండ్రా కేసీఆర్ గారికి మీరు చెప్పిందా ఇక్కడ గుడి కట్టాలి సార్ అని మరి ఆయన కంటే పెద్ద భక్తుడు ఆయనలాగా పూజలు పునస్కారాలు మరి యాగాలు యజ్ఞాలు చేసే గొప్ప మనసు ఏమనుకని ఉందా లేదు నోరు ఉన్నది కదా అని ఇట్టేస్తాడు ఎవడు పడితే వాడు వాడికి చిన్న లేదు పెద్ద లేదు ఏది పడితే అది మాట్లాడేది
రెండోది అంట రాజీనామా చేస్తే డెవలప్మెంట్ అవుతదంట అరే ఇదేదో విచిత్రంగా ఉంది అంటే ఈ ఒక్క మునుగోడే కాదు నల్గొండ జిల్లాలో 24 గంటల కరెంట్ ను రాజీనామా చేస్తూ వస్తారా ఎక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏ పార్టీ అయినా గెలవని వాళ్ళు కాంగ్రెస్ ఆ బీజేపీ టిఆర్ఎస్ అని కాదు తెలంగాణ భూభాగమంతా మనదే అనేటువంటి ఒక గొప్ప మనసుని మరి కార్యక్రమాలు చేసుకొని పోతుంది మీరందరూ చూస్తారు రెండోది అంట గొర్రులు ఇన్ని రోజులు రాలేదంటే ఇప్పుడు వస్తాయి అంటాడు ఒకడు రెండు మూడు ఏళ్ళు కరోనా ఇబ్బంది అయిందా మనకు ఆ తర్వాత ఎన్సీడీసీ లోన్ది కొంత ఇబ్బంది అయింది కానీ కార్యక్రమం అనేది నిరంతరంగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంది ఆ 750,000 కుటుంబాలు ఏదైతే మెంబర్షిప్ చేసిరో దగ్గర దగ్గర 35 లక్షల మంది 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పిరు ఇప్పటికే సగం పైన చేసుకుంటూ వచ్చినాం తప్పకుండా ఆకిరింటి వరకు ఇచ్చే బాధ్యత కూడా మాదే గాని ఓడో కుటుంబాలు వచ్చి చేయడేడ అది గుర్తుపెట్టుకోవాలి రెండోది అప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఏముంది ఇప్పుడు ఏముంది మీకు ఏందంటే గ్రామీణ ప్రాంతంలో కూడా పేదలు బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ సంవత్సరం దాని పేరే మన ఊరు మనబడి దాని మీద 7200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మూడు ఫేస్ల కింద దాని వల్ల ఏందంటే గ్రామాలలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి మరి ఆ స్కూల్లో ఆ జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి మరి బాత్రూమ్లు కావచ్చు క్లాస్ రూమ్లు కావచ్చు ఫర్నిచర్ కావచ్చు మరి బ్రహ్మాండంగా కొత్తగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రెండోది టీచర్ల కొరత లేకుండా మరి బ్రహ్మాండంగా చదువు మన పిల్లల యూనిఫామ్ గాని సన్నబియంతోని భోజనం గాని ఇవన్నీ కార్యక్రమాలని రెండోది వీడికి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు కదా ఈ దేశంలో 2000 రూపాయల పెన్షన్ ఎక్కడన్నా ఉందా ధైర్యం ఉంటే చెప్పగలుగుతాడా వీడికి వచ్చినోడు 2016 రూపాయల పెన్షన్ ఈ దేశ చరిత్రలో ఎక్కడన్నా ఉంటే వచ్చి చెప్పని చెప్పాలి అది చెప్పారు రైతాంగానికి 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేదు అది చెప్పాడు మరి రైతు బీమా అది ఎకరమున్నా అద్దెకరున్నా పావెకరున్నా ఒక గుంట ఉన్నా రైతు చనిపోతే అది యాక్సిడెంటల్ గా కావచ్చు నేచురల్ గా కావచ్చు 5 లక్షలు 10 రోజులల్లో వస్తున్నాయా లేదా మరి ఈ కార్యక్రమాలన్నీ ఎవరైనా రాజీనామా చేసి వచ్చినాయా చెప్పాలా మీరే మరి ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో చేతికి ఎదిగినటువంటి బిడ్డ మరి మనమరాలు ఆ తల్లులు మీకందరికీ తెలుసు పెళ్ళికి వచ్చింది అనగానే మనం ఎన్ని ఇబ్బందులు పడతాం కొంతమంది అయితే పొలం తాకట్టు పెడతారు కొంత పొలాన్ని తీసుకుపోయి బ్యాంకులో కుదువు పెడతారు లేదంటే షావుకారు అప్పు చేస్తారు బిడ్డ పెళ్లి దగ్గరకు వచ్చే మరి కుటుంబం అల్లుడు వాళ్ళ కుటుంబము మాకు బంగారం కావాలి ఫర్నిచర్ కావాలి ఇవన్నీ ఖర్చులు మనకు జరిగాయి కానీ ఆ తల్లి ఏం చెప్తుంది నా బిడ్డ పెళ్లి గొప్పగా కావాలని కానీ మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల ఇబ్బంది కానీ మేనమామలాగా మరి ముఖ్యమంత్రి గారే వచ్చి 116 రూపాయలు ఆ పెళ్లికి నేను ఇస్తా అన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఉండ మరి 2014 ముందు ఇవన్నీ ఉన్నాయా పెద్ద మనుషులు ఇక్కడ కూర్చున్నారు మీరందరూ చెప్పాలి ఇంతకుముందు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు 2014 ముందు గుడికాడికి రా బడికాడికి రా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రా అని చెప్పే